అనేది వ్యతిరేకం కనుక వీళ్ళందరినీ ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాలి. పోలీసులు కావచ్చు, ఎంఏఓ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లేదా అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కావచ్చు. అప్పుడున్న పరిస్థితుల కారణంగా మీరు ఏం చేసి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడైనా మీ మీ విధులను దృష్టిలో పెట్టుకొని, మీ మనోధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని, మీ విచక్షణను వినియోగించి మల్లికార్జునుకు వారందరికీ శిక్ష పడే వరకు మీరందరూ మల్లికార్జును వెనుక ఉండాలని, ఒకవేళ మీరు ఈ విషయాన్ని ఈజీగా తీసుకొని వదిలేస్తే, మల్లికార్జును ఆ పని చేయించిన వాళ్ళను శిక్షించకపోతే, బహుజన విద్యావంతుల రాష్ట్ర వేదిక తరపున ప్రకటిస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం లేస్తుంది. ఈరోజు జిల్లా కమిటీ ముందు ఒక్కరోజు ఒక్క పిలిపిస్తే ఇంతమంది వచ్చిర్రు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ పిలిపిస్తే నెక్స్ట్ అవసరమైతే మిత్రులారా కార్యనిర్వాహకులను కార్యాచరణ ప్రకటించండి. వచ్చే 22వ తారీఖు వరకు ఒకవేళ ఇక్కడ మీరు అరెస్టు చేయకపోతే 22వ తారీఖు నాడు వేల మందితో కోటగిరిని ముట్టడిస్తాం. జాగ్రత్త అని చేస్తున్నాను మిత్రులారా. ఒక్కడిక్కడ మీరందరూ మనమందరం ఓట్లు అమ్ముకుంటున్నాం అంటున్నాం, మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎవరో ఓట్లు అమ్ముకోకపోవచ్చు, కానీ మిత్రులారా ఇక్కడే ఒకవేళ మన అంబేద్కర్ పూలే ఆలోచన విధానం కలిగిన ఒక వ్యక్తి మల్లికార్జున్ లాంటి ఒక ఎమ్మెల్యే ఉండి ఉంటే ఇలాంటి దాడి జరిగేదా కాదు. కనుకనే పూలే, అంబేద్కర్, బుద్ధుడు, కబీర్ ఇలాంటి మహనీయుల బోధనలు ఉన్నాయి మిత్రులారా. ఈ దేశంలో ఆల్టర్నేట్ తత్వం ఉంది మిత్రులారా, ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా ఆలోచన విధానాన్ని ఈ దేశంలో రాజ్యాంగం రూపంలో ఉంది. ఆ ఆలోచన విధానాన్ని, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు పరిచే రాజకీయ శక్తులేవో, ఆ రాజకీయ శక్తులను మనం గుర్తించాలి మిత్రులారా. ఆ రాజకీయ శక్తులను మనం గుర్తించినంత వరకు, ఇంతకుముందు డిఎస్పీ మిత్రుల్లో ఇంకో మిత్రుల్లో చెప్పినట్టుగా, ఆ రాజకీయ శక్తులు పీడిత ప్రజల ప్రజాబంధ లాంటి వాళ్ళు, పీడిత ప్రజల శక్తులు బహుజన సమాజ్ పార్టీ లాంటి, లేదా బహుజన ముక్తిమోర్చ లాంటి, లేదా ఇంకేదైనా చాలా పార్టీలు ఉన్నాయి నేను మాట లేదు, అలాంటి బహుజన ప్రజా పీడిత బహుజన ప్రజాస్వామిక శక్తులను మనం గుర్తించి ఈ యొక్క టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లాంటి ఓపెన్ శత్రువులను ముందు జాగ్రత్తగా ఉన్న హిడెన్ శత్రువులను వీరందరినీ శత్రువులుగా ప్రకటించి మన బహుజన ప్రజాస్వామిక శక్తులను మనం మద్దతు తెలిపి అలాంటి ఒక రాజకీయ వాతావరణాన్ని మనం సృష్టించుకొని మన రాజ్యం మనం తెచ్చుకునే వరకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన సంఘాలన్నింటికీ విజ్ఞప్తి చేస్తున్నానంటే, నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారంటే, మీరందరూ మీకున్న భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, వ్యక్తిగత ఇగోలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, చివరికి అట్లీస్ట్ 2024 ఎలక్షన్స్ అప్పుడన్నా ఒక 2 నెలల 3 నెలల ముందే మీరందరూ కూర్చుకొని ఒక కోఆర్డినేషన్ తో పీడిత బహుజన ప్రజాస్వామిక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీ ప్లాన్ ను మీరు సృష్టించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి ఈ పీడిత ప్రజలకు అండగా నిలవడం కోసం డీజీపీ హోదాని వదిలి జనంలోకి వచ్చాడు మిత్రులారా. అలాంటి చాలా మందితో మనం కలిసిపోదాం. ఈ రాష్ట్రంలో బహుజన ప్రజాస్వామ్య